What, 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 partner? ఏనిది పార్ట్నర్ నువ్వు అర్జెంట్ గా నాకు హెల్ప్ చేయాలి. ఓ ఐ సీ, భారతీయులకు హెల్ప్ చేయడం కోసమే కదా న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ సెటిల్ అయింది. కమ్ ఆన్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. థాంక్స్. Yes. నువ్వు నాలా నటించాలి, అంటే నువ్వు రాజువి. మీ? Yes. రాజులాగా నటించడమా? ఓ గాడ్. Yes, partner. You are so great. సరే నేను చెప్పేది విను. టెల్ మీ యార్. ఓకే చెప్పు. అక్కడ అమ్మాయిని చూడు. ఓ బ్యూటిఫుల్ ఫంటాస్టిక్ ఇండియన్ గర్ల్. నేను ఆ అమ్మాయి నా కోసం ఎందుకు వస్తుంది తెలుసా? దేనికోసం వస్తుంది పార్ట్నర్? నిన్ను లవ్ చేయడానికి వస్తుంది. లవ్ కాదు, నా లెగ్ తీయడానికి వచ్చింది. ఏంటి లెగ్ తీయడానికి? నన్ను హెల్ప్ చేయమన్నా? నీ లెగ్ తీసి ఇక్కడ పెట్టు, నీకు దండం పెడతాను. ఇలాంటి వాటి న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ వచ్చింది నా లాంటి ఇండియన్స్ కి హెల్ప్ చేయడం కోసం అన్నావుగా, ఆ మాత్రం చేయలేవేంటి? వెళ్ళలే. ఎక్స్క్యూజ్ మీ, నీకోసం ఏమైనా చేస్తాను. థాంక్స్. కానీ ఆ అమ్మాయి నీ కాలు చేయి తీయాలని ఎందుకు అనుకుంది? అది తెలుసుకుందాం అనేగా, నేను నాలా యాక్ట్ చేయమన్నాను. ఓకే ఓకే గుడ్. వాడున్నాడా? ఆఫీస్ లో ఉన్నాడు. మీరు అతని కోసం గాలి ఇస్తున్నారని వాడికి తెలిసిపోయింది. మీరు చాలా జాగ్రత్తగా నాగ్గా వాడిని పట్టుకోవాలి. ఓకే? వాడికి రోజులు ముడాయి. ఐ విల్ ఫినిష్ హిమ్. నువ్వేనా రాజు అంటే? Yes. మంత్రిని కూడా నేనే. ఏ రాజు అంటే? పెద్ద పెద్ద మీసాలతో, బుగ్గ మీద ఘాటుతో, పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడనుకుంటే నువ్వేంట్రా? మీసాలు గీసేసి సన్నాసిలా ఉన్నావు. బట్టతల 5 feet హైట్. నిన్ను నేను కొట్టడం, బోన్స్ విరగొట్టడం నాకు వర్కౌట్ అవ్వదు. హలో, ఎక్స్ట్రా మాట్లాడొద్దు. నేను ఎవరో తెలుసా? ఇండియాలో 10 మర్డర్లు చేసి ఇక్కడికి వచ్చా. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. పొట్టండి కదా, నెగ్లెక్ట్ చేయకు. పరిస్థితిని ముట్టుకోను, అందులోనూ భారత స్త్రీ ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందా? మీరు ఫీల్ అయినా సరే మిమ్మల్ని కాల్చడానికి గన్ను మాత్రం ఫీల్ అవుతుంది. నా భార్య తప్ప ఇంకెవరు ముట్టుకోరండి ప్లీజ్. పట్టుకోవటం అంటే ఇదే? కనబడకూడదు, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని చెప్తా, 1 2 3. పట్టుకో, పట్టుకో. ఇలా వెళ్ళిపోయేటి ఓవర్ యాక్షన్ లో అసలు విషయం అనుకోవడం మర్చిపోయాడు. దొరికా స్వప్న? ఓ మై గాడ్, దొరకలేదా? పారిపోయా? ఎటు ఎటు పారిపోయాడు? వాళ్ళు ఎలాగే సరే పట్టుకుందాం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇదేమన్నా మా నాయనమ్మడురా, ఎక్కడున్నావు చెప్పడానికి? హలో చిట్టిబాబు గారు, ఎక్కడికి? యూనివర్సల్ ప్రాబ్లం. యూనివర్సల్ ప్రాబ్లం అంటే ఏంటి? లేడీస్ చెప్పేది కాదు. హాయ్ దే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ వి డూ ఫర్ యూ సార్? ఐ వుడ్ లైక్ టు హావ్ ఎ సింగిల్ రూమ్ అండ్ డబుల్ రూమ్ ప్లీజ్. హూ ఇస్ హి? మై అంకుల్. ఎవరైతే నీకెందుకురా గొట్టం? వాట్ హ్యాపెన్డ్ టు హిమ్? హి ఇస్ డ్రంక్. ఫుల్ గా తాగి చచ్చాడు. త్వరగా రూమ్ ఇవ్వరా దరిద్రుడు. షూర్కో, తెలుగు తెలియదుగా వాడేం చేస్తాడు? తెల్లగేద మొహం వాడును. తెల్ల గేద? యు మీన్ వైట్ బఫలో. డు యు నో తెలుగు? Yes, I know తెలుగు కొంచెం కొంచెం. She must be joking. Yeah, yeah, joke. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign. Okay, this. It's okay. Oh.
అది అనుకున్నాను. అంతే అయిందా? ఆ అయింది. థ్యాంక్ యూ. పోతుంది, లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు, ఒక్క దెబ్బ కొట్టానంతే చచ్చాడు. అల్పైషదవా చూడు, వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. శవనేం కొడతావులే, చచ్చిపోయాడు కదా. చూడండి, మిడి బుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చే ఊరిక శవం చూడండి. లేదు, నన్నే చూస్తున్నాడు. అంత భ్రమ, నాకు భయంగా ఉంది. సరే, నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ వేస్తున్నాను. ఓకేనా? సరే, నేను బయటికి వెళ్ళి నువ్వు తిన్నాగానే పట్టుకొస్తాను. అయ్యో, త్వరగా వచ్చి. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో, ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్ గానా? చెవ్వేది దాచాను. ఎక్కడ? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని చచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? అది నా ఉద్దేశం, శవం బిగిసిపోయి ఉంటుందని అంతే. చిట్టిబాబు జాగ్రత్త. అమ్మాయ్యా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం. చిట్టిబాబు, ఇది ఎన్ని వేల అడుగులు లోతుంటుంది? సుమారు 5-6 వేల అడుగులు లోతుంటుంది. ఇక్కడ నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా? సమస్య లేదు, ఎప్పుడైనా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడవచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంటో అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. నమ్మాలి ఎందుకు చెప్పు. బాడీని అప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే, రా కొంచెం సాయం పట్టు. చచ్చాడు. ఇది ఏదో పర్స్ లో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఓ మై గాడ్, ఇది గనక పోలీసు దొరుకుంటారా, నీ పని ఫినిష్ అయిపోయింది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు సాయం పట్టు. అవును, శవ అరిచిందేంటి? అది ఆత్మఘోష. ఆత్మఘోష చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోష. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు.
I know you're a gentleman. Thank you. Asare, intaki ade aa rajuni meeru enduku champalane anukunnaru. Ade. Chesina help chaala thanks. Bye. Aa edo edo bye sopra. Gopal. Gopal. Re Gopal. Oh my god. ఇదిగో స్లిప్ అయిపోయా బా టెన్షన్ పెట్టేకోదరా ఏమైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా రా పెడదాం చైతి చైతి ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్ కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా అన్నావు డీటెయిల్డ్ గా అన్నావు కరెక్ట్ గా అన్నావు క్లియర్ గా విన్నావు కదా ఇక్కడ ఒకటి పీకు చచ్చు ఇండియా కినపడేటట్టు పీకు బాగుండదు ఇంకెవరికి సహాయ సహాయం